ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. కేసు విచారణ కోసం సిబిఐకి అనుమతిచ్చింది హైకోర్టు. గత అక్టోబర్లో తెరపైకి వచ్చింది కేసు. దీని విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఇందులో నిందితులుగా ఉన్నవారు సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దేవన్సింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీనా ఫోన్ లైన్ అందిస్తారు. సవీనా, గుడ్ ఈవినింగ్. సో ఏంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్న సీట్ విచారణ చేసినటువంటి దాంతో కూడా ఇప్పుడు సిబిఐకి వస్తుంది. సో మొత్తం పొలిటికల్ యాంగిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇందులో. ఏంటి మరి ఎలా జరిగే ఛాన్స్ ఉంది ఈ కేసు, మరి ఎలా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాలని చూసిందంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. దానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలతో డీలింగ్ కుదుర్చుకున్నారో నందకుమార్తో సహా ఇద్దరు స్వామీజీలను అరెస్ట్ చేసి సిట్ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ను ఏర్పాటు చేయడంతో పాటు అనేక రకమైన పరిణామాలు గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎవరైతే మమ్మల్ని ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ మొదట పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు అందజేసి ఆ తర్వాత విచారణ చేసింది. రెండు రోజుల పాటు విచారణ చేసింది. రెండవ రోజు ప్రధానంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో పైలట్ రోహిత్ రెడ్డి సైతం మవక్కైన పరిస్థితుంది. దీనికి సంబంధించి నిన్న పైలట్ రోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లోనే మనీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మమ్మల్ని సంప్రదించారు తప్ప అందులో మనీ లేదు, మనీ లాండరింగ్ జరగలేదు, దీనికి సంబంధించి ఈడీ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డి వాదిస్తూ వచ్చారు. ప్రధానంగా సిట్ ఇప్పటికే అనేక మందికి నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్తో సహా తుషార్ జగ్గుస్వామి ఇట్లాంటి వారందరికీ నోటీసులు జారీ చేసింది. వారు కోర్టుకు వెళ్లారు, స్టేలు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఎవరైతే నిందితులుగా పరిగణింపబడుతున్నారో వారు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఈ కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదనే వాదనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీరి వాదనతో ఏకీభవించిన హైకోర్టు దీనికి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకు ఇస్తూ ఈ రోజు సంచలనమైన తీర్పు వెలువరించిందైతే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా సిట్ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐ విచారణకు వెళ్లిపోయిందని మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో సిబిఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. అయినప్పటికీ హైకోర్టు తీర్పుతో మాత్రం సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక కీలకమైన పరిణామంగానే మనం భావించాలి. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు, వీడియోలను రిలీజ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తమ ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్చాలని ప్రయత్నిస్తుందో అంటూ వీడియోలు కూడా బయటపెట్టి ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కు నేరుగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరారు. వారు కోర్టుకు వెళ్లారు, స్టేలు తెచ్చుకున్నారు. ఈ కేసు దర్యాప్తు ఈ విధంగా కొనసాగుతూ ఉండగానే ఈ రోజు నందకుమార్, ఎవరైతే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్నటువంటి నందకుమార్ ను ఈడీ స్టేట్మెంట్ రికార్డు చేస్తుంది. అదేవిధంగా నిందితులు హైకోర్టుకు వెళ్లారు, ఈ కేసును సిబిఐకు అప్పగించాలంటూ విచారణలో కోరారు. దీనికి సంబంధించి హైకోర్టు ఈ రోజు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐ విచారణ జరపనుందని మాత్రం మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ కేసుకు సంబంధించి రాజకీయంగా ఒక కీలక పరిణామంగానే మనం చూసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధమే నడుస్తోంది, మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు వెలువరించిన తీర్పు మాత్రం ఒక కీలకమైన పరిణామంగానే మనం చూసుకోవాలి. అండ్ సవిన్, వన్ మోర్, ఇప్పుడు యాక్చువల్లీ ఈ తీర్పు అంతా కూడా ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక షాక్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి రియాక్షన్ నెక్స్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం ఎలా ఉంది వాళ్ళ రియాక్షన్? తీర్పులు ఇచ్చాయి కాబట్టి దీనిపైన బయట బహిరంగంగా వ్యాఖ్యానించే పరిస్థితి మాత్రం ఉండదు. న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, అడ్వకేట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది మాత్రం చర్చించే అవకాశం ఉంటుంది. హైకోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందా లేకపోతే ఏం చేయాలి అనే దానిపైన ప్రభుత్వం దీనిపైన ఒక అంచనాకు వచ్చే అవకాశం మాత్రం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కార్తిక్ అండ్ సవేన్, యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తిరిగింది. సో పొలిటికల్ గా చాలా వరకు కూడా ఈ మలుపులు తిరుగుకుంటూ ఇప్పుడు సిబిఐ చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు సిబిఐలో చాలా వరకు కేసులు కూడా ఏ విధంగా నీరు గారిపోయి మనం చూసాం. ఇప్పుడు కూడా ఇది అవుతుందా, సక్సెస్ అవుతుందా, ఖచ్చితంగా రిజల్ట్ బయటకు వస్తుందా అనే హోప్ అయితే చాలా వరకు లేదు. సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఏజెన్సీలు కేంద్రానికి అనుకూలంగా ఉంటాయనే వాదనను
ఎవరైతే ప్రతిపక్ష స్థానాల్లో ఉంటారో వారు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇదే రీతిన సిబిఐకి కేసు వెళ్తే మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ వస్తుంది. అదే రకంగా ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన స్టెప్ తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు కూడా ఈడీ ఇవన్నీ కూడా వచ్చేసాయి, సో మనీ లాండరింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది సిబిఐలోకి వెళ్ళడం ఒక వరకు కూడా ఇది ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళకి కొంతవరకు ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు వాదించారు వాళ్ళు కోరినట్టు విధంగానే సిబిఐలోకి వెళ్ళింది కాబట్టి. సో కొంతవరకు ఫేవరిజం వెళ్ళే ఛాన్స్ ఉందా? నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈడీ ఈ రోజు ఈడీ నందకుమార్ ను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదు, సిట్ ఏర్పాటు చేయడంపై మాకు నమ్మకం లేదు, ఈ కేసును సిబిఐకి అప్పగించనంటూ ఈ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వారు సిబిఐని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐ విచారణ చేయాలంటూ హైకోర్టు తీర్పును ఇవ్వడంతో నిందితులకు ఒక ఈ మేరకు ఒక ఊరట లభించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి సిబిఐ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు సేకరిస్తుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధాన అంశంగా కీలకంగా మారిందని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి మెయిన్, ఇప్పుడు సిట్ చేసినటువంటి ఇంతవరకు చేసిన విచారణకు సంబంధించి మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిబిఐకి ఇమ్మని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది, మనం చూసాం. సో మళ్ళీ ఇప్పుడు ఏవైనా టర్న్స్, పొలిటికల్ టర్న్స్ ఏమైనా తిరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సెంట్రల్ లెవెల్లో ఉంది. సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సిట్ హైకోర్టు తీర్పులో వెలువరిస్తూ ప్రధానంగా సిట్ దర్యాప్తును ఆఫ్ చేయమని, అదేవిధంగా సిట్ ఇప్పటివరకైతే ఏ వివరాలు సేకరించిందో ఆ వివరాలన్నింటినీ సిబిఐకు ఇవ్వమని కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసు పూర్తిగా సిబిఐ చేతుల్లోకి వెళ్ళిపోతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే సిబిఐ ఎప్పుడు వస్తుంది, సిబిఐ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఆ తర్వాత సిబిఐ వచ్చిన తర్వాత ఇది పొలిటికల్ పరంగా ఏ రకమైన విమర్శలకు దారితీస్తుంది, సిబిఐ విచారణ ఏ విధంగా జరుగుతుందో దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు అనేది మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.